గోపికృష్ణ, జీకేటీవీ. సో మా గురువు గారు ఆర్పి పట్నాయక్ గారిని మీరు ఇంటర్ చేయడం అనేది నాకు చాలా ఆనందం ఉందండి. ఎందుకంటే మనం వచ్చేసి ముందు కూడా మీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం అనేది నాకు నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇన్నాళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిసి ఇంటర్వ్యూ చేయడం జీకేటీవీ ద్వారా చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు మీరు వచ్చేసి చాలా మూవీస్, సింగింగ్ అవన్నీ చేస్తున్నారు సార్ ప్రస్తుతానికి. సో వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ వాళ్ళకి మీ జర్నీ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు? ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తున్నానండి ఇప్పుడు, అంటే సినిమాల కన్నా కొంచెం పెద్దది. మొత్తం 78 పాటలు, 100 ఏళ్ళ క్రితం మన తెలుగు వారికి పరిచయం అయిన నండూరి సుబ్బారావు గారి ఇంకి పాటలు మళ్ళీ రివైవ్ చేస్తున్నాను. ఆ పాటలన్నీ నేను కంపోజ్ చేస్తూ కొత్తగా, ఆ సాహిత్యంలో ఒక అక్షరం కూడా మార్చకుండా, విజువల్స్ కూడా దానికి తగ్గట్టుగా పిక్చరైజ్ చేస్తూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మొత్తం ఆ 78 పాటలు ఇమోర్టల్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. ఐ డోంట్ థింక్ సంథింగ్ కెన్ బి బెటర్ దెన్ దిస్. సో ఇట్స్ మోర్ లైక్ మ్యూజికల్ రిలేటెడ్ మూవీ అనొచ్చండి? మూవీ కాదు సార్, ఇట్స్ ఎక్స్క్లూజివ్ మ్యూజికల్. 78 పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మొత్తం 78 పాటలు, ఒక పాట తర్వాత ఒక పాట, 1.5 ఇయర్ స్పాన్లో మొత్తం అన్ని పాటలు రిలీజ్ అవుతాయి. అన్ని పాటలు 1.5 ఇయర్ తర్వాత ఇంకి పాట అనగానే కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పాటలు ఉంటాయి. యా, ఆడియో విజువల్ ఫార్మేట్లో. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఈరోజు తానాకు వచ్చారు కదండి, మీ అనుభూతి ఎలా ఉంది కొంచెం పంచుకుంటారు? ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు హోమ్ అండి. నా ఫస్ట్ తానా, ఫస్ట్ అమెరికా వచ్చిందే నేను తానా కోసం 2003లో. అప్పటి నుంచి ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ తానా. ఈరోజు కూడా యాక్చువల్లీ నా పర్ఫార్మెన్స్ కాదు, బట్ కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను చేయాల్సి వస్తుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ తానా ఈవెంట్ టుడే. యా. సో మీ టీము ఏం చేయబోతున్నారు సార్? ఎంతమంది వచ్చారు, ఏం చేయబోతున్నారు తానాలో? యాక్చువల్లీ మా మ్యూజిషియన్స్ 7 మెంబర్స్ అండ్ మా సింగర్స్ 5 మెంబర్స్ ఉన్నామండి. ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ విల్ సింగ్ బెస్ట్ నంబర్స్ టు ఎంటర్టైన్ ఆల్ ది బ్యాంక్వెట్లో ఉన్న ఆడియన్స్ అందరికీ. డెఫినెట్గా ఎంత్రాలు చేస్తాం, అంతవరకు గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే కొంచెం టచ్ బేస్ లిటిల్ బిట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. సో మీరు హాలీవుడ్ మూవీలో మీతో చేసాం కదా, సో ఇప్పుడు మళ్ళా అలాంటివి ఏమైనా హాలీవుడ్ వైపు అవకాశాలు ఏమైనా ఉంటాయంట? అంటే నేను తర్వాత ట్రై చేయలేదండి. ట్రై చేస్తే ప్రాబ్లీ ఇక్కడ గాట్ త్రూ నెక్స్ట్ ఇది. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రైట్ ఆపర్చునిటీ. కథలు అయితే ఉన్నాయి రెడీగా, కొంచెం బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి. టైం వస్తే డెఫినెట్గా ఐ గెట్ దెమ్ డూ. సో ఫర్ నౌ యూఆర్ ఫోకసింగ్ మోర్ ఇన్ టు దట్ ఎంకీ దానిలో. సో హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు టేక్? అంటే మీరు నెక్స్ట్ 1 ఇయర్ అంటే? నా వర్క్ 6 మంత్స్లో అయిపోద్ది, బట్ రిలీజ్ ప్రాసెస్ 1.5 ఇయర్ పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పాట ఫీడ్ చేద్దామని జనంకి, అన్నీ ఒకసారి అంటే వింటారు లేదు అని. ఒక్కొక్క పాట ఫీడ్ చేస్తూ అన్నీ ఒకసారి ఒక బంచ్ లాగా మళ్ళీ తర్వాత రిలీజ్ చేద్దామని అన్నీ అయిపోయిన తర్వాత. యా సార్, ఇన్ జనరల్గా ఇక్కడ చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు, కిడ్స్కి వచ్చేసి దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు దట్ ఏరియా కదా. సో మీరు ఏమైనా కొంచెం సజెస్ట్ చేస్తారా వాళ్ళని ఎలా చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా ఇక్కడ ఎస్పెషలీ తెలుగు ప్రొనౌన్సియేషన్లో పిల్లలకు కొంచెం ఇబ్బంది ఉందండి. మన బడి ఈజ్ హెల్పింగ్ ఫర్ దాట్. అయితే ఏంటంటే ఎస్పెషలీ డా అన్నప్పుడు రా అంటున్నారు, బడి అంటే బరి అంటున్నారు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నపిల్లల్లో. అవి కొంచెం పేరెంట్స్ దగ్గరుండి కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. అంటే తెలుగు అనేది కాకుండా మీరు వచ్చి హాలీవుడ్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఇన్ జనరల్గా వాళ్ళకి వచ్చేసి ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది అనేది? ఇట్స్ దేర్ క్వాలిటీ అండి. అంటే వాళ్ళు ఏం చూజ్ చేసుకోవాలనుకుంటే అది వాళ్ళు, అంటే వాళ్ళు దేనిలో ఎక్సెల్ ఫీల్ అయితే అది చూజ్ చేసుకోవాలి. సింగింగ్ నీడ్ నాట్ బి మ్యాండేటరీ. ఇఫ్ రియలీ అంటే మీ వాయిస్ నిజంగా బాగుంది అంటే అప్పుడు మీరు పాటల గురించి ఆలోచించవచ్చు అని నా ఫీలింగ్. అప్రిషియేటెడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అగైన్ విల్ మీట్ యువర్ టీమ్ అండ్ దెన్ విల్ టేక్ గెట్ మోర్ డీటెయిల్స్. అప్రిషియేటెడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.